నిన్నటి పట్టాభిగారిని తీసుకెళ్లి నిన్నటి నుంచి పట్టాభిగారిని తీసుకెళ్లారండి అక్కడ ఇక్కడ అని తిప్పుతున్నారు కానీ ఎక్కడ ఉన్నారో కూడా మాకు అసలు ఇన్ఫర్మేషన్ తెలియదు ఇందాక ఏదో గణవరం కోర్టులో హాజరు పరుస్తారని చెప్పి చెప్తున్నారు ఇంతవరకు 12 అయిపోయింది 12:30 అయిపోయింది అట్లీస్ట్ నేను వెళ్ళి నాకు రైట్స్ లేవండి నేను వెళ్ళి కోర్టులో వెళ్ళి మా భర్తను చూసుకోవడానికి నాకు రైట్స్ లేవా వెళ్ళడానికి ఏమో ఇక్కడ అందరూ అటగించేస్తున్నారు నేను ఇప్పుడు ఆయనను చూడాలి అక్కడ ఇప్పుడు ఆ కోర్టులో అక్కడి నుంచి ఎటు తీసుకెళ్తారో తెలియదు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు నిన్నటి నుంచి అసలు ఆయన ఆచూకీ అనేది తెలియదు కనీసం ఫోన్ చేయలేదు ఏం చేయలేదు నేనైతే ఆయన దగ్గరికి వెళ్ళాలండి ఖచ్చితంగా ఇప్పుడు గణవరం కోర్టు దగ్గరికి వెళ్ళాలి నేను ప్రొటెక్షన్తో కావాలంటే మీరు ప్రొటెక్షన్తో తీసుకెళ్ళండి ఏదైనా పర్లేదు నేనేం వెళ్ళను మీరే తీసుకెళ్ళండి మాట్లాడాలి నేను ఎందుకు ఉండదండి నాకు రైట్స్ ఉన్నాయి కదండి నేను వెళ్ళి చూసే రైట్స్ నాకు లేవు అసలు దేనికి ఆపుతారు అసలు మమ్మల్ని ఏం పంపించట్లేదండి మేము అక్కడ సెన్సిటివ్ ఉంది గణవరం పరిస్థితి అందుకే ఎవరు వెళ్ళడానికి లేదు అని చెప్పని అంటున్నారండి ఉన్నానండి నేను పోలీస్ ప్రొటెక్షన్ తో వెళ్ళి నేను మా భర్తను చూసుకోవాలి అసలు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో తెలీదు ఆయన కనీసం నిన్నటి నుంచి ఆయనకి తిండి తిప్పలు లేకుండా ఎక్కడెక్కడో తిప్పుతా ఉన్నారు అసలు మెడిసిన్స్ కూడా లేవు ఆయనకి నేను చూసుకోకుండా ఎలా ఉంటాను అసలు అదే అది తెలియట్లేదు కదండి 12 గంటలకి కోర్టులో హాజరు పరుస్తా అన్న వ్యక్తిని 12:30 అయిపోయింది ఇప్పటికైనా హాజరు పరిచారా కోర్టులో ఇంతవరకు హాజరు పరచలేదు అట్లీస్ట్ నేనన్నా వెళ్ళి ఆ కోర్టు దగ్గర చూస్తాను అంటే నన్ను వెళ్ళనీయకుండా ఇక్కడ అడ్డగించేస్తున్నారు గణవరం లేదా సెన్సిటివ్ ఉంది మీరు వెళ్ళకూడదు అని చెప్పని అంటున్నారు అంటే మహిళలకి ఒక వెళ్ళి ఒక భర్తను చూసుకోవడానికి కూడా అంత సెన్సిటివ్ అండి నేను ఇప్పుడు ఆయన అక్కడ కోర్టులో హాజరు పరిస్తే నేను వెళ్ళి చూడాలండి కావాలంటే నాతో ఏం మాట్లాడించలేదండి నేను మాట్లాడతాను సిపి గారితో కూడా అన్నాను నేను మాట్లాడతాను కావాలంటే ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్తానండి కోర్టు దగ్గరికి అక్కడికి ఆయన అక్కడ వస్తున్నారు నేను చూస్తాను ఆయన ఖచ్చితంగా అదే అండి అందుకే నేను వెళ్ళి చూడాలి కండిషన్ ఎలా ఉందో ఏంటో చూడాలి అందుకు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి ఇందాక సిఐ గారు ఏదో కోర్టులో హాజరు పరుస్తున్నారని చెప్పారు అంతే అంతవరకే అది 12 గంటలకని అన్నారు 12:30 అయింది ఇంతవరకు అసలు కానీ మీ మీడియా వాళ్ళకే తెలిసింది కదా ముందు హాజరు పరిస్తే ఇంతవరకు అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు మరి ఉన్నారని కూడా నాకెవరు కూడా ఫోన్ చేసి చెప్పలా మా కస్టడీలో ఉన్నారు అని చెప్పి కనీసం ఒక లెటర్ పంపించలేదు ఫోన్ చేయలేదు ఎవరు చేయలేదు చేశానండి రిటర్న్ గా నేను కంప్లైంట్ చేశానండి నిన్న నైట్ నేను చేశాను నా భర్త మిస్సింగ్ కిడ్నాప్ చేసేసారని ఏదున్నా డీజీపీ అను గవర్నమెంట్ బాధ్యత అని చెప్పి నేను నిన్నే కంప్లైంట్ రేజ్ చేశాను కూడా ఏం లేదండి అసలు ఏమి యూజ్ కూడా లేదు అసలు నేను వెళ్ళి మా భర్తను అక్కడ నేను చూడాలండి ఆయన అసలు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో నేను చూడాలి ఫస్ట్ అదే ఎందుకు అడ్డుకుంటున్నారో అదే అర్థం కావట్లేదు మా ఇంట్లోకి వచ్చేసి లోపలికి వచ్చేసి వాళ్ళే అడ్డంగా నుంచుంటున్నారు అంటే నేను వెళ్ళి చూడాలి కదా నాకు రైట్స్ ఉంటాయి కదా నాకేది ఎవరు ఏది నోటీస్ ఏమి ఇష్యూ చేయలేదండి ఏం చేయలేదు ఏ నోటీస్ ఇవ్వలేదు ఆమెకు వెళ్ళే రైట్స్ ఉన్నాయి ఆవిడ